ఓ చలికాలం, ముళ్ళపందులు చలికి తట్టుకోలేక వాటేసుకొని పడుకోవాలనుకున్నాయి. కాని వాటికున్న ముళ్ళ సంగతేంటి? దగ్గరకు రావాలనుకున్నా రాలేవు పాపం. ఒక పక్క ఎముకలు కొరికే చలి, దాంతో మరొకసారి ట్రై చేశాయి, మళ్లీ ఒళ్ళంతా గాయాలు. ఇక సుదీర్ఘంగా ఆలోచించుకొని చర్చించుకొని ఒక నిర్ణయానికి వచ్చాయి. ఎంత దూరంలో పడుకుంటే ముళ్ళు గుచ్చుకోకుండా కాస్తంత వెచ్చగా ఉంటుందో తెలుసుకొని చివరికి అనుభవాన్ని పాటిస్తూ వాటి చలిని కొంతవరకు పోగొట్టుకున్నాయి. ఆర్థర్ షోపెనార్ ఇలాంటి కథలు చెప్పడంలో కింగు. ఎంత కఠినమైన విషయాన్నైనా అరటిపండు ఒలిచినట్టు చెప్పడంలో, చక్కటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడంలో ఆయన్ని మించిన ఫిలాసఫర్ మరొకరు లేరు. సో ఇక విషయానికి వస్తే, తమ తమ అవసరాల కోసం మనుషులు దగ్గరగా వస్తారు. కానీ ఒకరి అలవాట్లను ఒకరు, ఒకరి స్వభావాన్ని ఒకరు భరించడం ఎంత కష్టమో ఈ కథ చెబుతుంది. సేమ్ మ్యారేజ్ కూడా ఇంతే. రెండు ముళ్ళపందులు వెచ్చదనం కోసం గట్టిగా హగ్ చేసుకోవడం లాంటిది. హెల్ ఈజ్ అదర్ పీపుల్ అని ఒక గొప్ప సైకాలజిస్ట్ బల్లగుద్ది చెప్పినట్టు, మనిషికి మనిషికి మధ్య ఉన్న దూరం పేరే మర్యాద అని ఆర్థర్ షోపెనార్ చాలా మర్యాదగా చెబుతున్నాడు. పెళ్లిలో దూరం లేదు, అందుకే అక్కడ మర్యాద లేదు. ఎప్పుడైతే మనిషి రెస్పెక్ట్ కోల్పోతాడో అక్కడ లవ్ని కూడా కోల్పోతాడు. అందుకే పెళ్లి ప్రేమను చంపుతుంది అని అనడంలో ఉన్న తాత్విక కోణం ఈ దూరమే. మనుషులు ఆ ముళ్ళపందుల మాదిరి దగ్గరగా చేరి తమ తమ సొంత ముళ్ళతో గుచ్చుకుంటారు. దాంతో ఎముకలు కొరికే చలి కంటే గుచ్చుకునే బాధే ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి సమాజం ఇప్పుడు అయోమయంలో గందరగోళంలో ఉంది. చలిని పోగొట్టుకోవడానికి దగ్గరగా రావాలా, లేకుంటే ముళ్ళు గుచ్చుకోకుండా దూరంగా జరగాల అని తికమక పడుతుంది. కానీ ఈ ప్రపంచంలో ఇంకొక జాతి కూడా ఉంది. ఆ ముళ్ళపందులకి ముళ్ళున్నాయన్న సంగతి కూడా తెలియదు. దాంతో దగ్గరగా చేరి తీరా ముళ్ళు గుచ్చుకొని రక్తం కారుతుంటే ఆ రక్తం ఎందువల్ల వస్తుందో గమనించలేని అమాయక ముళ్ళపందులు ఈ ప్రపంచంలో లేకపోలేదు. ఆర్థర్ షోపెనార్ మనుషులకి దూరంగా ఉండి చలికి గడ్డ కట్టుకొని చావమని బోధించడం లేదు. ప్రతి మనిషికి కొన్ని చలికాలపు క్షణాలుంటాయి. అప్పుడు ఆ మనిషికి కాస్తంత తోడు, కాస్తంత కౌగిలి, ఆ కౌగిలి వల్ల వచ్చే కాస్తంత వెచ్చదనం కావాలి. ఆ వెచ్చదనం నీ మనుగడకి, నీ అస్తిత్వానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అంతేకాని వచ్చింది కదా చలికాలం అని బిగి కౌగిలిని కోరుకుంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే ఇంకొన్ని ముళ్ళపందులుంటాయి. చలికాలంలో ఇవ్వాల్సిన హగ్ని వేసవికాలంలో ఇస్తాయి. దాంతో రక్తం కంటే ఆ బిగి కౌగిలి వల్ల వచ్చే ఒక్కపోత మరింత కంపరం పుట్టిస్తుంది. అండ్ ఈ కథలో మరొక కోణం ఏంటంటే, ఈ సొసైటీలో అందరూ ముళ్ళపందులైతే పర్లేదు, కానీ కొన్ని ముళ్ళు లేని పందులు కూడా మందలో కలుస్తుంటాయి. అప్పుడు ముళ్ళపందులు దూరాన్ని పాటించాల్సిన అవసరం లేదు. ఆ గుంపులోకి రావాలా లేదా అని తేల్చుకోవాల్సింది ముళ్ళు లేని జంతువులే. అలాగే చివరిగా మీరు కూడా తేల్చుకోవాల్సింది మీరు ఏ రకం చిట్టి పొట్టి పందికొక్కులని. సో పాయింట్ ఏంటంటే, సొసైటీ కావచ్చు, లవ్ కావచ్చు, మ్యారేజ్ అండ్ రిలేషన్ కావచ్చు, ఏదైనా సుఖంగా సాగాలంటే దానికి కొంత దూరం కావాలి, లేకుంటే కాన్సిక్వెన్సెస్ వెల్లువలో కొట్టుకుపోక తప్పదు. ఎందుకంటే ఖలీల్ జిబ్రాన్ చెప్పినట్టు, లవ్ అనేది దేవాలయం పైకప్పు లాంటిది, ప్రేమికులు దేవాలయం స్తంభాల్లాంటి వారు. ఆ పోల్స్ దూరం పాటిస్తేనే పైకప్పు సేఫ్గా ఉంటుంది. కాస్తంత వెచ్చదనం కోసం చలి పేరు చెప్పి దగ్గరికి వచ్చావా, పైకప్పు కుప్ప కూలిపోతుంది.